बोले तो भारत माता की कुछ सेवा भारतीय जनता पार्टी ओबीसी मोर्चा नूतनंगा नियामकमैन जिला अध्यक्षुलु मरियु इप्पटि वरकु जिला अध्यक्षुलुगा उंडि कोनसागुतुन्न जिला अध्यक्षुलु ई योक्क 26 जिल्लाल ओबीसी मोर्चा जिला अध्यक्षुल योक्क प्रत्येकमैन समावेशान्नि ई रोजु मनं प्रारंभिंचुकुंटुन्नां यह सवेशा की मुख्य अतिथि इच्छे भारतीय जनता पार्टी ओबीसी मोर्चा जातीय प्रधान कार्यदर्शी डॉक्टर निखिल आनंद गारी मरी भारतीय जनता पार्टी जातीय कार्यदर्शी डॉक्टर पार्थसारथि गारी मरी सवेश मन की भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्ष श्रीमती दग्गुपाटि पुरंदेश्वरी गारी मन तो जॉइन अवुतारु सवेश मुख्य उद्देश्य राष्ट्र भारतीय जनता पार्टी बीसी पक्षा बीसी भारतीय जनता पार्टी वेपू नी मरी भारतीय जनता पार्टी केन्द्र नरेंद्र मोदी गारी प्रभुत्वं ओबीसी संक्षेमा की तीसुकुंटुन्नटुवंटि निर्णयालु अलागे एनो कीलक अंशाल चारात्मक एनो अंशाल पे अंशाल निर्णया वीटन प्रजल्ल की तीस विधा अलग यदे भारतीय जनता पार्टी रोजना प्रती संक्षेम पदा पधका अंदाने निनाद पे विधान मन दाँ प्रजल्ल की तस्कोव अलगे ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణంలో మన యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఈ రోజు మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క బైటెక్ని ప్రతి ఒక్కరు కూడా రాసుకోవాలి. ప్రతి అంశాన్ని కూడా మనం ఎలా పని చేయాలి అనేటువంటి దానికి ఇది ఒక అవకాశం కాబట్టి దీనిమే ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టుకొని దీని మీద కసరత్తు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత మనం నిర్దేశించుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు గాని మనం ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి అంశాల మీద మీరందరూ కూడా చిత్తశుద్ధితో పని చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ యొక్క కార్యక్రమం మనకి ఇచ్చేసినటువంటి నిఖిల్ ఆనంద్ గారు వారు బీహార్ వారు भारतीय जनता पार्टी ओबीसी मोर्चा जातीय प्रधान कार्यदर्शि उठूजी प्रधानमंत्री विश्वकर्म कौशल्य योजना की प्रवास लीडर का नायक वो देश पर्यटन भाग में आंध्र प्रदेश मन राष्ट्र कार्यलाया की रावे वार तो मध्यान आयुक्त बैठक मन की निर्वहितबड़ी सदर्भंग वारो मन अंदर ममेकमी जातीय प्रधान कार्यदर्शि गार सदेशा జాతీయ ఓబీసీ మోర్చా యొక్క ఆలోచనల్ని మనకి వారు చేర్చేస్తారు. అన్న అంశాలు జిల్లా అధ్యక్షులందరికీ తెలియాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క సమావేశాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన యొక్క లక్ష్యం జిల్లా కమిటీల నిర్మాణం, మండల కమిటీల నిర్మాణం ఈ రెండు కాకుండా సంస్థాగతంగా మనం పార్టీని బలోపేతం చేయడానికి, బీసీల్ని బలోపేతం చేయడానికి, బీసీలందర్నీ కూడా ఏకం చేసి భారతీయ జనతా పార్టీ వైపు నడిపించడానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలపై మనం చర్చించుకుంటాం. అలాగే మనం చేసేటువంటి కార్యక్రమాల్లో క్వాలిటీ రావడం కోసం అంటే నాణ్యమైనటువంటి ఆలోచనలతో మనం ముందుకెళ్లే విధంగా సమయాన్ని ఎక్కడెక్కడ వృధా చేయకుండా ఈ యొక్క కాలాన్ని వాడుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకి ఎలా వెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి ఒక శిక్షణ కార్యక్రమంగా ఈ రోజు మనందరం కూడా తీసుకొని
యొక్క అంశాలన్నిటిని కూడా సేకరించి క్రింది వరకు తీసుకెళ్ళడానికి మండల స్థాయి వరకు కూడా ఈ అంశాలన్నీ కూడా తీసుకుని వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. జిల్లా అధ్యక్షులది ప్రధాన భూమిక. మనం ఈ రోజున చూస్తున్నాం జిల్లా కమిటీలు చాలా వరకు అవుతున్న ప్రతి జిల్లాలో ఓబీసీ మోర్చాలో పనిచేసేటువంటి జిల్లాల్లో పనిచేసేటువంటి వారందరూ కూడా చాలా జిల్లాల్లో వారి యొక్క ప్రధానమైనటువంటి ఫ్రంట్ లైన్లో పనిచేయడానికి కావలసిన వారు అడుగుతున్నప్పటికీ కూడా లేదు. నేను ఓబీసీ మోర్చాలో ఇంకా నేను చేయాల్సిన పని ఉందని చెప్పేసి ఓబీసీ మోర్చాలో ఉంటున్నటువంటి పరిస్థితి కూడా మన జిల్లాల్లో చూస్తున్నాం. ఎందుకంటే పని విధానం ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచన కార్యాచరణ మన గతంలో చేసినటువంటి పని ఆధారంగా పార్టీ కూడా మనల్ని గుర్తిస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మన మీద బృహత్తరమైన బాధ్యత ఒక జిల్లాలో ఉండేటువంటి ఓబీసీ సమస్యలు ఓబీసీలకు సంబంధించిన బీసీలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సంఘటనల్ని బలోపేతం చేయడానికి మనం నాయకత్వం వహిస్తున్నాం అనేటువంటి విషయాలు మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయాలన్నీ చివరిలో మనం చర్చిద్దాం. వెళ్ళి మనం ఏం చేయాలి, ఏ కార్యాచరణతో మనం ముందుకెళ్ళాలనే దాని మీద మనం చివరిగా మాట్లాడుకుంటాం. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా క్షుణ్ణంగా తీసుకోవాలి. జిల్లాల్లో మనం ఏ విధంగా పనిచేయాలనేటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి నిఖిల్ ఆనంద్ గారు మనల్ని ఉద్దేశించి తర్వాత మాట్లాడతారు. ఆ యొక్క అంశాలను తీసుకోవాలి. అలాగే వెల్కమ్ టు ఆల్ ద ప్రెస్ పర్సనల్స్, మీడియా పీపుల్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రెండ్స్. ఇట్ ఈస్ మై ఫస్ట్ విజిట్ టు ఆంధ్రప్రదేశ్ యాజ్ an OBC Morcha National General Secretary, and we are going to held here a workshop related to the ambitious project launched by our beloved Prime Minister Sri Narendra Modi ji, which is called PM Vishwakarma Yojana. But while I would like to interact you all, we have with us the state president Gopi Srinivas ji and our OBC Morcha national national secretary Dr. Parthasarthi ji with us. And I would like to say that the Prime Minister Narendra Modi has done a lot for the OBC community of this country. Pradhan Mantri Narendra Modi ne देश के ओबीसी समाज के लिए जितना किया है उतना देश की आज़ादी के बाद किसी ने नहीं किया है. इट इज़ नॉट ओनली आवर क्लेम बट इट इज़ अ फैक्ट. वी ऑल नो द ट्रीटमेंट ऑफ कांग्रेस पार्टी विच हैज़ बीन डन टू द ओबीसी पीपल. ओबीसी के साथ कांग्रेस ने विश्वासघात किया है. देश में ओबीसी को नेशनल रिकॉग्निशन देने का काम मंडल कमीशन के साथ हुआ. वीपी सिंह की सरकार को भारतीय जनता पार्टी का समर्थन था जिसने मंडल कमीशन लागू किया, और जब लागू किया तो राजीव गांधी डेढ़ दो घंटे तक पानी पी पी कर ओबीसी समाज को गालियां देते रहे. और कांग्रेस की नीति आज भी जारी है कि प्रधानमंत्री को कभी रावण, कभी नीच और अलग अलग नामों से संबोधित करते हैं. प्रधानमंत्री नरेंद्र मोदी ने ओबीसी समाज के लिए 2014 में अपने कार्यकाल के बाद से जो कुछ भी किया है वो हिस्टोरिक है, ऐतिहासिक है. कांग्रेस ने देश की आज़ादी के बाद देश के ओबीसी समाज को जिस तरीके से चीट किया, हमारे साथ फ्रॉड किया और हमको धोखा देने का काम किया. द ओबीसी कम्युनिटी हैज़ ऑलवेज बीन चीटेड बाय द कांग्रेस पार्टी सिंस इंडिपेंडेंस. वी ऑल नो व्हाट जवाहरलाल नेहरू डिड टू द काका कालेलकर कमिटी रिपोर्ट एंड हाउ द मंडल कमीशन रिपोर्ट वॉज पुट इन पेंडिंग बाय श्रीमती इंदिरा गांधी. बट इट इज़ द भारतीय जनता पार्टी सपोर्टेड वीपी सिंह गवर्नमेंट
which announced the implementation of Mandal Commission. And when the Mandal Commission implementation announcement was done, Rajiv Gandhi, tooth and nail, not only opposed the Mandal Commission, but abused the OBC community of this country. OBC samaj ko galiya dene ka kaam kiya. Aur wo silsila aaj bhi jari hai. कि कांग्रेस पार्टी आज भी प्रधानमंत्री नरेंद्र मोदी को अलग अलग नामों से गालियां देती है, कभी रावण बोलती है, कभी कुछ और बोलती है, और उनकी अति पिछड़ा समाज की जाति का बोध कराकर डिमोरलाइज करने और उनको एब्यूज और एक्यूज करने का काम करती है. मंडल कमीशन लागू करना इस देश की आजादी के बाद से ओबीसी समाज के लिए सबसे बड़ा डिसीजन था. लेकिन नरेंद्र मोदी जी ने आज जो किया है वो मंडल कमीशन लागू होने के बाद से वो देश के ओबीसी समाज के लिए किया जाने वाला सबसे बड़े काम है. नरेंद्र मोदी जी हैज डन अ लॉट एंड टुक हिस्टोरिक डिसीजंस इन फेवर ऑफ ओबीसी कम्युनिटी. जस्ट आई वुड लाइक टू स्टार्ट mentioning his major decisions. The first one is giving constitutional status to NCBC, National Commission for Backward Classes. I am surprised that how come NCBC was formed during the time of Congress, and for last 30 years the NCBC was not recognized constitutionally. They appointed the chairman, members, they took money and they misused the public exchequer money for a commission which was not actually the constitutional commission. But it is our Prime Minister Narendra Modi ji who has given this National Commission for Backward Classes a constitutional status. First time 27 OBC ministers are in Union Cabinet. Earlier we have only two or three. Congress used to give lollipop to the OBCs. Whenever we have any OBC minister, he will be given the charge of social justice ministry or any ministry which is non-significant. But now we have OBC minister which is looking after the affairs of education department, civil aviation department, railway ministry, and all the major decisions are taken by the OBC ministers of all. And now we have ministers in Union Cabinet who are looking after the major ministries and taking decisions in the Department of Education, Railways, Civil Aviation, Social Justice Ministry, the Labour Ministry, the Environment Ministry, all are looked after by the OBC ministers. The decision of giving reservation to OBCs in NEET, not only in graduate but postgraduate examination of medical, the OBCs are given reservation, and this decision was taken by the Prime Minister Narendra Modi ji. Besides this, the way venture capital fund, which has been implemented by the Prime Minister, it is going to help the middle level industrialist belonging to OBC community. And the decision of PM Vishwakarma Yojana, desh ke OBC samaj ke 60% population ke interest ko cater karta hai PM Vishwakarma Yojana. Itni bari yojana desh ki azadi ke baad OBC ke economic empowerment ke liye. इस तरह से नेशनल डिसीजन किसी ने नहीं लिया था कि नाई को
द बार्बर कम्युनिटी, द वाशरमैन कम्युनिटी, जो कुम्हार हैं, वुडवर्क एंड अदर कार्टिसंस, जो मेहनत का समाज है, जो कामगार समाज है, उसको लाभ पहुंचाने के लिए नरेंद्र मोदी जी का पीएम विश्वकर्मा योजना ओबीसी समाज के 60% आबादी के आर्थिक समस्याओं का समाधान करेगा, स्वरोजगार पैदा करेगा। और आने वाले समय में पीएम विश्वकर्मा योजना ओबीसी के इकोनॉमिक एम्पावरमेंट का सबसे बड़ा टूल साबित होगा। हम सभी से अपील करते हैं कि पीएम विश्वकर्मा योजना के अंदर आने वाले 18 जातियां देश भर में जितना लाभ ले सकते हैं उनके लिए अवसर उपलब्ध है। और भारतीय जनता पार्टी ओबीसी मोर्चा भी इसमें कंट्रीब्यूट करेगी, लोगों को फैसिलिटेट करेगी कि कैसे फॉर्म फिलअप करें, रजिस्टर्ड करें, कोई दिक्कत हो तो हमारे कार्यकर्ता भी सहयोग करेंगे। और मैं तो कहता हूँ कि प्रधानमंत्री नरेंद्र मोदी जी को आज कांग्रेस की ओर से इतना एब्यूज और एक्यूज इसलिए किया जा रहा है कि वो ओबीसी समाज से है। आज कास्ट सेंसस को लेकर के चर्चा चलती है। 2010 में आप याद कीजिएगा, 2010 में यूनियन पार्लियामेंट देश की लोकसभा में पार्लियामेंट में एक कास्ट सेंसस को लेकर के बहस हुआ और कांग्रेस पार्टी ने उस बहस के बाद रिजॉल्व किया, कमिट किया कि 2011 की जनगणना कास्ट सेंसस हम कराएंगे 2011 में। लेकिन कांग्रेस पार्टी ने देश के ओबीसी समाज को वादा करके धोखा दिया, चिट किया कि 2011 में जब सेंसस हुआ, जो सेंसस एक्ट के तहत होता है, तो उससे कास्ट सेंसस को अलग कर दिया। पहले सेंसस हुआ और बाद में अलग से कास्ट सेंसस के को अलग से कराया गया, जो सेंसस एक्ट के परव्यू के बाहर था, जिस पर करीब करीब 6000 करोड़ रुपए वेस्ट। लेकिन रिजल्ट क्या है? वो रिजल्ट हमारा आज जीरो है, क्योंकि उसमें 9 करोड़ पैगा बीसीलु सरपंचले काकुंडा जेडपीटीसीले काकुंडा एमपीटीसीले काकुंडा काउंसलर्ले काकुंडा जेडपी चेयरमैनले काकुंडा అన్యాయం అయిపోయింది నిజం కాదా అని చుట్టిగాడుగుతా. మరి మీరు ఏ విధంగా రాజకీయంగా బీసీలను ఆదుకున్నారు అని జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు విశ్వకర్మ యోజన పేరు మీద చేతి వృత్తులు పనిముట్లతో పనిచేసేటువంటి రెక్కాడితే కానీ డొక్కాడని పేద బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అందరికీ ఉపయోగపడేలాగా సుమారుగా 140 కులాలకు చేతి వృత్తుల వాళ్ళకందరికీ ఉపయోగపడే విధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాని గురించి పూర్తిగా వివరించడానికి, దాని గురించి ప్రజల దగ్గరికి మనం తీసుకోపోవాల్సిన అంశాలని తెలియజేయడానికి ఈరోజు ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నిఖిలానంద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఈరోజు రాష్ట్ర జిల్లా రాష్ట్రంలోని జిల్లాల అధ్యక్షులకందరికీ కూడా పదాధికారులకందరికీ కూడా ఈ ఈ పథకానికి సంబంధించిన ఉద్దేశం, ఈ పథకాన్ని ప్రజలకు ఏ విధంగా దగ్గరికి చేర్చాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎలాగా చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సంఖ్యలో బీసీలు లబ్ధి పొందేలాగా ఈ కార్యక్రమాన్ని ఎలా నడిపించాలనే విషయాన్ని ఈ ఒక్కరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని విలేకరుల కార్యక్రమాన్ని ఇంతతో ముగించి కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా అధ్యక్షులు గోపి శ్రీనివాస్ గారిని కోరుకుంటా. నమస్కారం.